సోనియా గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్ స్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దోనేపూడి దేవరాజ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వలన ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ విధమైన నిరంకుశ పరిపాలన కొనసాగుతుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో డ్యాములు, ఎన్నో పరిశ్రమలు స్థాపిస్తే ఈరోజు నరేంద్ర మోడీ దీపయ్యే టయానికి సంవత్సరానికి ఒక 5 పారిశ్రామికంగా అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ అమ్ముకుంటూ పోతున్నాడు. నరేంద్ర మోడీ వచ్చే రోజు ఆ రోజు చెప్పిన మాటలేంది, ఈరోజు చేసే చేస్తలేదు. 90,000 కోట్లు 50,000 కోట్లు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయి 8 సంవత్సరాలైనా ఈరోజు కూడా నీరవ్ మోడీని కానీ, విజయ్ మాల్యా కానీ, లలిత్ మోడీని కానీ వీళ్ళందరినీ తిరిగి భారతదేశానికి తీసుకురాలేకపోయి చాతకానితనంతో ఉన్న మోడీ ఈరోజు జనాలను ఎక్కడ మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తారో అని చెప్పని భయభ్రాంతులు చెంది రాహుల్ గాంధీ పాదయాత్రతో కాంగ్రెస్ మళ్ళా తిరిగి పునర్వైభవం చెందిద్దని ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ వాళ్ళ మీద తప్పుడు కేసులను బయటికి లాగి మళ్ళా వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ప్రజలు త్వరలో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని చెప్పని నేను సభాముఖంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇంకొక బీజేపీ మద్దతు ఉన్న పార్టీలు కానీ ఈరోజు బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ లాగా తయారయ్యి ఈ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ పోతున్నారు. మోడీ అడగకుండానే ఆయన ముందు దాసోహం అంటూ ఈరోజు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై అతను కందాన పలుకుతున్నాయి. వీళ్ళ యొక్క తప్పుడు విధానాలు ఎక్కడ మోడీ భయపెడతాడో అని ప్రతి ఒక్కరిని భయపెట్టించి వంగబెట్టుకొని ఈ ప్రతిపక్షాలని మరియు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు.